కొద్ది రోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ సిక్స్టీన్ లో భాగంగా మే ఒకటిన జరిగిన లక్నో సూపర్ జైన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ లక్నో బౌలర్ నవీన్ ఉల్హాక్ మధ్య వాగ్వాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కోహ్లీ నవీన్ ను స్లెడ్జ్ చేయడం దానికి లక్నో బౌలర్ కూడా ధీటుగా స్పందించడం మ్యాచ్ ముగిశాక కోహ్లీతో నవీన్ చేతులు కలపడానికి ఇష్టపడకపోవడంతో పాటు కేఎల్ రాహుల్ పిలిచినా అందుకు నిరాకరించడం గౌతమ్ గంభీర్ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకోవడంతో నానా రచ్చ జరిగింది అయితే ఈ వివాదంలో గంభీర్ కోహ్లీతో వాగ్వాదానికి దిగడమే కాక నవీన్ ను సమర్థించడం మంది భారత అభిమానులకు నచ్చలేదు ఎంత గొడవలున్నా స్వదేశానికి చెందిన ఆటగాడిని వ్యతిరేకిస్తూ ఇతర దేశపు ఆటగాడిని సపోర్ట్ ఏంటని గంభీర్ పై విమర్శలతో పాటు సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి ఇదే విషయమై గంభీర్ తాజాగా స్పందించాడు ఆ వివాదంలో కోహ్లీదే తప్పు నవీన్ ఉల్హక్ చేసిందే రైట్ అందుకే నేను అతడిని సపోర్ట్ చేశా అక్కడ నవీన్ ఉన్నాడని కాదు ఆఖరికి కోహ్లీ ఉన్నా నేను అతడికే సపోర్ట్ చేసేవాడిని నేనెప్పుడు నిజం వైపే నిల్చుంటా నా చివరి శ్వాస వరకు ఇదే ఫాలో అవుతా అని క్లారిటీ ఇచ్చాడు కాగా కోహ్లీ ధోనీలతో తనకు వ్యక్తిగత విభేదాలేమీ లేవని గంభీర్ స్పష్టం చేశాడు కోహ్లీ భారత్కు చేసిన సేవలను అతడు కొనియాడాడు కోహ్లీ టీమిండియాకు చాలా చేశాడు మంది నన్ను మీకు కోహ్లీ ధోనీలతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని అడుగుతారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే కోహ్లీ ధోనీలతో నా రిలేషన్షిప్ ఒకే విధంగా ఉంటుంది ఆన్ ది ఫీల్డ్లో ఏం జరిగినా ఆఫ్ ది ఫీల్డ్లో మాత్రం నాకు ఇద్దరితోనూ సత్సంబంధాలే ఉన్నాయి అని చెప్పాడు గంభీర్